ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి ఐదున వచ్చే పౌర్ణమి అతి శక్తివంతమైంది ఈ పౌర్ణమి సామాన్యమైంది కాదు ఎవరికీ తెలియకుండా లవంగాలతో ఈ పరిహారం చేస్తే గనక గంటల్లో మీకు అదృష్టం వచ్చి కోటేశ్వరులు అవుతారు అయితే లవంగాలను ఎక్కడ పెట్టాలి ఏ విధంగా ఈ పరిహారం చేయాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడటం అనేది జరుగుతుంది అంతేకాకుండా నిద్రలో కలలు రావటం అవి భూత ప్రేతాత్మల కలలు రావటం నిద్రలో అరవటం భయపడటం లాంటివి చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే భయపడుతూ కంగారు పడటం లాంటివి చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కూడా ఈ పరిహారం చేసినట్లయితే గనక మంచి ఫలితం లభిస్తుంది మన శాస్త్రాలలో చాలా పరిహారాలు ఉన్నాయి అందులో ఇదొక పరిహారం ఈ పరిహారం చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది మీరు ఈ పరిహారం చేస్తే అదృష్టం వచ్చి కోటేశ్వరలో అవ్వటం ఖాయం ఇకపోతే ఆ పరిహారం ఏమిటనేది మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన ఇంట్లో వాడే పదార్థాలు అవి ప్రకృతి సంబంధమైనవి అయితే మనం వంటల్లో ఉపయోగించుకునే లవంగాలను తీసుకోవాలి లవంగాలు అంటే తెలియని వారు ఎవరు ఉండరు రెండు లవంగాలను తీసుకోవాలి ఈ లవంగాలు ఎలా ఉండాలంటే సగం సగం వెరిగిన ముక్కలుగా కాకుండా వాటి ఆకారం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ రెండు మంచి లవంగాలను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేయాలి అయితే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం కూడా ఉంది అది ఏమిటంటే ఆ గ్లాసులో లవంగాలను వేయకముందు ఒక పని చేయాలి అది ఏమిటంటే మీరు రాత్రి భోజనం చేశాక పడుకునే ముందు రెండు లవంగాలను తీసుకుని మీ చుట్టూ ఏడుసార్లు తిప్పాలి అవి ఎడమ చేతితో పట్టుకుని నుండి ఎడమగా తల చుట్టూ ఏడుసార్లు తిప్పాలి ఇలా తిప్పిన లవంగాలను గాజు గ్లాస్లో తీసుకున్న నీటిలో వేయాలి అలా వేసిన తర్వాత మీరు పడుకునేటప్పుడు మీ తల దగ్గర దాన్ని పెట్టుకుని పడుకోవాలి దానికి మీ చేయి తగలకుండా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్లాస్లో ఉన్న నీళ్లు కింద పడకూడదు అలా జరిగితే కనుక మీకు ఫలితం అనేది లభించదు అయితే మీరు ఉదయం లేచిన తర్వాత ఆ నీచిని తీసుకుని పచ్చని చెట్ల మొక్కలకి పోయాలి ఇలా చేయటం వల్ల మీరు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకోగలుగుతారు మీరింట్లో దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే లభిస్తాయి మీరు కోటేశ్వరులు కూడా అవుతారు అయితే ఈ పరిహారాన్ని పదకొండు రోజులపాటు ఇలాగే చేయాలి వీలున్నవారు ఇరవై ఒక్క రోజుల పాటు కూడా మంచిది మీకు ఈ పరిహారం చేస్తున్నప్పుడే ఫలితం అనేది తెలుస్తుంది అంతకుముందు మీ జీవితం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆ తేడాను మీరు గమనించగలుగుతారు మీరు పరిహారం మొదలుపెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు అదృష్టం లభిస్తుంది మీకు అనుకోకుండా ధనలాభం చేకూరుతుంది అదృష్టం కలిసి వచ్చింది కదా అని ఒక్కరోజుతో మాత్రమే పరిహారం చేసి ఆపకూడదు కనీసం పదకొండు పాటు అయినా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి అప్పుడు మీరు ఊహించని విజయాలను కూడా సొంతం చేసుకుంటారు చూశారు కదండి ఫిబ్రవరి ఐదవ తేదీన వచ్చే అతి శక్తివంతమైన పౌర్ణమి రోజు లవంగాలతో చేసే పరిహారం ఏంటి ఆ పరిహారం చేయటం వల్ల మనకు కలిసి వచ్చే అదృష్టం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి